मी चंद्रबाबु मी नायकुडन्न वाडु एंत दुर्मार्गंगा एंटीआर नी दानि वेनक मीरु उन्नारु अनुकोंडि मीरु रामोजी इद्दरुंडे चेयिंचारु एक्कड प्रधानमंत्री अवुतारोनि काकुंडा चेयडानिकि ढिल्ली पेद्दलतो कलिसि रामोजी चेसिन ओक भयंकरमैन कुट्रलो ना भर्तनु बलिदीसि అమాయకురాలైన ఆమె మీద ఆయన భార్య మీద నిందలు వేసి ఇప్పుడు కూడా అదే పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఓ దుర్మార్గులారా మీరు మీ పాపపు చరిత్ర పాపం పండేటువంటి రోజు వచ్చింది కనక రాధాకృష్ణ నీ పిచ్చిరాతలు ఇవన్నీ కూడా పోయే ఈ లాస్ట్ టైం వచ్చింది నేను అనుకుంటున్నాను దీపం కూడా వెలిగి ఆరిపోయే ముందు ఒక్కసారి వెలుగుతుంది అలాంటి బతుకులు మీవి ఈ రోజు అందువలన చివరి క్షణాలు మీరు లెక్కబెట్టుకొని చంద్రబాబు నాయుడికి ఆ కాలం లేదా భగవంతుడు ఎటువంటి దుర్దినాలు రాసి ఉన్నాడు అవి కళ్ళారా చూస్తే తప్ప మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే ఒకటా పాపం రెండా ఎన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం వచ్చేటువంటి రోజు వచ్చింది కనుక ఎన్టీఆర్ ని చంపిన హంతకులారా మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు లేని ఒక దుర్మార్గులారా నోళ్లు మూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏంటన్నారు ఇంకో ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఇంకేం లేవుగా పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ఏం జరిగిందో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు ఒకటి ఈ సంఘటన గురించి చూస్తున్నాను మూడు రోజులుగా అల్లకల్లోలాలు నేను మాట్లాడలేదని ఓ నా తిట్లు తిడతా ఉన్నారు భయంకరంగా మాట్లాడుతున్నారు కానీ ఇందులో నిజమైనటువంటి అభిమానులు బాధపడితే దానికి మనం కూడా బాధను నిజమే అనుకోవచ్చు కానీ ఎవరు ఎన్టీఆర్ హంతకులో వాళ్ళు బాధను అభినయిస్తున్నారు నటిస్తున్నారు పోని వాళ్ళ టైంలో 9 సంవత్సరాలు అప్పుడు మొన్న 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఒక్క శాశ్వత పథకానికి దేనికైనా సరే ఎన్టీఆర్ గారి పేరు పెట్టావా 98లో ఎందుకు పెట్టావంటే వెన్నుపోటు పొడిచావు జనం అంతా అప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు నీ నీచ బుద్ధిని నీ వెన్నుపోటుతనాన్ని అందువల్ల అప్పటికప్పుడు యూనివర్సిటీని అంతకుముందు అది రాజీవ్ గాంధీ మెడికల్ యూనివర్సిటీ అనుకుంటాను దాన్ని ఎన్టీఆర్ పేరు గబుక్కున మార్చేశావు అంతే కానీ అదే నువ్వు రాధాకృష్ణ మాట్లాడుకున్న మాటలు ఈ మధ్య అందరం చూస్తూనే ఉన్నాం అదే యూనివర్సిటీ పేరు నువ్వు మార్చడానికి ఎంత భయంకరమైన భాష మీ ఇద్దరు మాట్లాడుకుంది ఎన్టీఆర్ గారిని ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయాలి అని రాధాకృష్ణ అంటాడు ఆ తీసేయాల్సింది ఇంకా వాడి పేరేంది కొనసాగించడం నెక్స్ట్ తీసి పాడేద్దాం అంటే మీరు ఆ పేరు తీసేయాలని మీరు ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసారు కదా మరి ఇంకా మీకు అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడ ఉంది చెప్పండి మీకు అసలు అడిగే హక్కు ఉందా ఎన్టీఆర్ పేరు ఉచ్చరించేటువంటి హక్కు ఉందా సరే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాకు నాకైతే నేను అనుకుంటున్నాను నా ముందు లేదా ఈ కుటుంబ సభ్యులైనా సరే అంగీకరించాల్సింది ఏంటంటే రెండు ఆఫర్స్ పెట్టి మీకు జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు కావాలా లేక యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ని కంటిన్యూ చేయాలా అని చెప్పి కనుక ఈ ప్రభుత్వం మాకు రెండు ఆఫర్స్ ఇస్తే నేను ఎన్నుకునేటువంటి బెస్ట్ ఆఫర్ ఏంటంటే జిల్లా పేరు ఎన్టీఆర్ పేరును ఉంచాలి అని చెప్పే నేను కోరుకుంటాను అంత జిల్లాకి విజయవాడ లాంటి ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ అది విజయవాడ ఉన్నటువంటి ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్ళు ఈరోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను అందువల్ల నాకైతే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు మార్చడంలోనే అతనికి ఉండేటువంటి గౌరవం ఏంటో నాకు అర్థమైంది ఇక రెండవది అన్నారు మరి దానికంటే చాలా చిన్నది ఇది కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్నది దానికి కారణం కూడా సీఎం గారు వివరించి చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము అంతకుముందు నాన్ టీడీపీ టైంలో వచ్చిన 14 ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి మా నాన్నగారి టైంలో 3 వచ్చినాయి ఒక డాక్టర్గా రూపాయి వైద్యుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మా నాన్నగారు అందువల్ల ఆయన ఉచిత ఇప్పటికి కూడా కడపలో ఉచిత హాస్పిటల్ని నిర్వహిస్తూ ఉన్నారు అన్నింటినీ మించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మా నాన్నగారు కనుక ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కనుక యూనివర్సిటీ పేరు ఆయన పేరు పెడితే సముచితం అని చెప్పినటువంటి మాట అది కన్విన్సింగ్గా ఉంది నిజంగా కూడా కన్విన్సింగ్ ఎందుకంటే
అది ఒక అదొక ద్వేషంతోనో నీలాగా చంద్రబాబు నాయుడులాగా ఒక ద్వేషంతోనో పగతోనో చేసింది కాదు మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకి ఎన్టీఆర్ గారి పట్ల అటువంటి అగౌరవము లేదు అటువంటి ద్వేషము లేదు ఆయన ఇంకొక మాట అన్నారు మీకు నేను ఎందుకంటే తొందరలో కలుస్తాను నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక గొప్ప ఎన్టీఆర్ గారి పేరుతో ఉండి ఇంకొకటి ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టుకి ఆయన పేరు తీసుకురావడానికి నేను తప్పకుండా ఒక లెటర్ ఇవ్వాలని కూడా నేను నిర్ణయించుకున్నాను నేను వింటారు మా ఆయనే అన్నారు స్వయంగా మాట అసెంబ్లీలో ఇంకేదైనా ఆయనకు రిలేటెడ్ది ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా వారి పేరు మనం పెడదాము నేను ఆయనకు వ్యతిరేకం కాదు పెద్ద ఆయన పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అందువల్ల ద్వేషంతోనో లేకపోతే శత్రుత్వంతో చేసే వాటిని మనం గ్రహించాలి మనం తప్పుపట్టాలి కానీ ఆయన తన అవసరాన్ని తెలియజేస్తూ దానికి ఆ పేరు సరైనదని చెప్పి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎందుకు తప్పుపట్టాలి అదే విధంగా ఎన్టీఆర్ని ఇక్కడ అగౌరవపరచడం ఏముంది జిల్లాకే ఆ యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు నేను ఇందాకే చెప్పాను ఈ బెస్ట్ ఆఫర్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారని నా ముందు పెడితే మా కుటుంబం ఆయన అంగీకరించాలి నిజానికి జిల్లా పేరు ఎందుకంటే జిల్లా పెద్దది యూనివర్సిటీ చాలా చిన్నది అందువల్ల ఇంకా ఏదైనా ఉంటే ఎందుకు భారతరత్న కోసం ప్రతి తీర్మానంలో మహానాడు తీర్మానంలో ఒక తీర్మానం చేస్తారు అది అవ్వగానే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు స్వయంగా వాజ్పేయి గారు చెప్పారు ఈ మధ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది కూడా బయటకు వచ్చింది ఒక మాట భారతరత్న ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాజ్పేయి గారి చెప్పిన మాట ఆయనే చెప్పారు యార్లగడ్డ గారే అదేవిధంగా నాతో చెప్పారు స్వయంగా అమ్మ ఈయన వద్దన్నారు లేకపోతే మా అందరికి అభిమానం ఎన్టీఆర్ గారంటే మరి అట్లాంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా ఆయనకు రావాల్సిన పదవులనే రానివ్వలేదు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడిని అవ్వనివ్వలేదు చివరికి భారతరత్న ఇచ్చేటువంటి మూడు గవర్నమెంట్లు దేవెగౌడ ఎన్టీఆర్ మిత్రుడు గుజరాల్ ఎన్టీఆర్ కాపుతుడు అదేవిధంగా వాజ్పేయి గారు ఆయన చాలా అభిమానము అట్లాంటి ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి నేను కలిశాను ప్రతి ప్రధానమంత్రిని ప్రతి రాష్ట్రపతిని కలిశాను కోటి సంతకాలు సేకరించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వమని చెప్పాను